నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం చిత్రం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన విడుదల కానుంది ఈ చిత్రం ప్రదర్శన సమయం రెండు గంటల యాభై నిమిషాలు వచ్చిందట నిజానికి సరిపోదా శనివారం చిత్రాన్ని దర్శకుడు వివేకాత్రేయ మొదట రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రదర్శన సమయం అనుకున్నారట అయితే మరికొన్ని కీలక సన్నివేశాలను జోడించడంతో మరో పదిహేను నిమిషాలు పెరిగింది అలా సరిపోదా శనివారం చిత్రం నిడివి పెరిగింది తద్వారా ప్రదర్శన సమయం రెండు గంటల యాభై నిమిషాలైంది ఈ చిత్రం విడుదలైన వారానికి విజయ్ హీరోగా వెంకటప్రభు దర్శకత్వంలో రూపొందిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ జనం ముందుకు రానుంది సెప్టెంబర్ ఐదున అవుతున్న ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా రన్నింగ్ టైం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలుందట వారం గ్యాప్లో రెండు సినిమాలు పెద్ద నిడివితో వస్తూ ఉండడం విశేషంగా మారింది వీటిలో ముందుగా నాని సరిపోదా శనివారం వస్తోంది అతినిడివి ఉన్న సినిమాలంటే ఒకప్పుడు ప్రేక్షకులకు భలే క్రేజ్ పాత రోజుల్లో ఓ సినిమా మూడు గంటలు ఉంటేనే జనం ఆనందించేవారు కాసింత తక్కువ ఉన్నా నిరాదరణకు గురయ్యేవి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ క్లాసిక్స్ చూస్తే అది నిజమే అనిపించక మానదు తర్వాతి రోజుల్లో నిడివి తగ్గుతూ వచ్చింది ఈ మధ్య కూడా బాహుబలి కేజీఎఫ్ టూ ట్రిపుల్ ఆర్ రంగస్థలం పుష్ప యానిమల్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వంటి నిడివి గల చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నడిచిన సంగతి తెలిసిందే ప్రదర్శన సమయం ఎక్కువగా ఉన్నా అలరించే అంశాలుంటే చాలు ప్రేక్షకులిట్టే కనెక్ట్ అవుతారు కానీ అదే పనిగా నిడివి పెంచుకుంటూ పోయిన సినిమాలు బాల్తా కొట్టాయి తరువాత సదరు చిత్రాలను ట్రిమ్ చేసినా జనం అంతగా పట్టించుకోలేదు అందువల్లే రాబోయే నాని సరిపోదా శనివారం విజయ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాల వైపు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు మరి ఈ రెండు సినిమాలు ఏ తీరున మూర్పిస్తాయో చూద్దాం